ఇదిగోండి ఇది కూడా తెలంగాణ ప్రూఫ్ మీకు ఎంత ఘోరం అంటే చూడండి ఒక పక్కనేమో రాష్ట్రం అప్పులు ఉందని చెప్పటం ఇంకో పక్కనేమో ఐదు సంవత్సరాలు విచ్చల విడి ఖర్చు పెట్టాడు ఆయన ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన ఈ ఒక జిల్లాలో ఏది ఈ ప్రోటోకాలు ఎక్స్పెండిచర్ ఇరవై మూడు కోట్లు ఎవడ పుస్తం ఇది అంటే మళ్ళీ ఆయన చెప్తున్నాడు మళ్ళీ కూడా అలా చేయమంటారు అనుకో మేము కూడా ఫైవ్ స్టార్ హోటల్స్లో ఈ ప్రభుత్వం అన్నది పేదల కోసం ధనికుల కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే డబ్బునివ్వండి ఇంకా డబ్బును చేయటం కానీ జగన్మోహన్ గారి పాలసీ అది కాదు ఈ ప్రభుత్వం పనిచేసేది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ధనాన్ని కానీ ఎప్పుడు కూడా ఆదా చేస్తున్న తప్పి దుర్వినియోగం చేయమని దానికోసమే ఈ జీవో ఇచ్చి ఈ నాలుగు చోట్ల కూడా ఈ స్టేట్ గెస్ట్ హౌస్ కట్టమని చెప్పి మరి ప్రభుత్వ ధనాన్ని ఆదాచారాన్ని చేయడం జరిగింది తప్ప నుంచి నీలాగా ఇది ప్రూఫ్ ప్రూఫ్ ఉంది ఇరవై కోట్లు ఈ లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్లో జలసాలు చేసి మన ప్రజలు అధికారం ఇచ్చామని మళ్ళీ ఆ బిల్లు లేకపోతే పోవటం కాదని తెలియజేసుకుంటూ ప్రజానికం కూడా ఇవన్నీ కూడా గమనించాలని నేను కోరుకుంటూ ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రజానికి వాళ్ళు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని వర్గాల ప్రజలు అక్కడ చైతన్యవంతమైన వాళ్ళు చాలా బలమైన వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళకైనా వీళ్ళకి కంపేరిజన్ లేదు రాయలసీమ ఇక్కడ వర్షపాతం తక్కువ విజయనగరం శ్రీకాకుళం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డిక్లేర్ చేస్తుంది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అని విజయనగరం శ్రీకాకుళం వలసలు ఎక్కువ పేదరికం ఎక్కువ ఇంకా రాయలసీమ నేను చెప్పవసారి నాకంటే మీకు బాగా తెలుసు కానీ వాళ్ళు కూడా మన అన్నదమ్ములని మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు దయచేసి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం కోసం కులాల మధ్య చిచ్చు పెడతాడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు వ్యక్తుల మధ్య చిచ్చు పెడతాడు అవసరమైతే కుటుంబాలకు కూడా చిచ్చు పెడతాడు ఆయన ఆయన వచ్చింది అలా వచ్చాడు ఆయన తెలుసు కదా మీకు మైండ్ గేబుల్ ఎక్స్పెక్ట్ అయినా దిట్ట కాబట్టి దయచేసి మరి ఆనాడే ఆయన ముప్పై మూడు ఎకరాలు తీసుకుని అమరావతికి ఒక కనీసం నాలుగైదు బిల్డింగ్లు ఉన్న పర్మనెంట్ బిల్డింగ్ కట్టుంటే ఈ నీ పరిస్థితి వచ్చేది కాదు కొంతమంది మేధావులు చెప్తున్నారు అక్కడికి వెళ్ళి అమరావతి అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటే అందరితో డిస్కస్ చేసి అమరావతిని డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో డిస్కస్ చేయకుండా మూడు రాజధాను అని చెప్పారని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎవరితో డిస్కస్ చేశారని గత ఐదు సంవత్సరాల్లో మీరు చూపించింది ఒక అఖిలపక్షం పెట్టారనో లేదా ఒక మేధావులతో పెట్టారనో ఒక ఇది చేశారనో ఎవరితో డిస్కస్ చేశాడన్నా నారాయణతోనూ లోకేష్ డిస్కస్ చేసింద లోకేష్ గారేమో ఫైనాన్స్ అమరావతికి నారాయణ గారేమో బిల్డింగ్ ఇంజనీర్ అయినా ఆర్కిటెక్ట్ అయినా వాళ్ళతో డిస్కస్ చేసి డిసైడ్ చేస్తున్నాను సో కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మరి ఇవన్నీ కూడా గమనించాలని కోరుకుంటూ దయచేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం అలాగే అన్ని వర్గాల ప్రజలకి సంతోషం ఉంచడానికి కట్టుబడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ వారి అనుచరులు కానీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా తాత్కాలికంగా అడ్డుకోగలరు కానీ అరచేతి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనేది అంత సత్యమో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపలేరు అనేది అంత సత్యం తప్పనిసరిగా ఆయన ఒక మంచి సంకల్పంతో ఈ మరి ప్రోగ్రామ్ తీసుకున్నారు రాబోయే రోజుల్లో మరి అన్ని వర్గాల ప్రజలతోటి ఇది సభా సంపూర్చుకునే విధంగా ఉంటుంది కానీ ఏ ఒక్కరినో దూరం చేసుకునే విధంగా ఉండదని తెలియజేసుకుంటూ అన్ని మధ్యన దానికి కూడా ఏది ఏదైనా విషయం వచ్చిందంటే ముందు కులం పెద్దదానికి కులం ఎత్తటం ఆ కులం టార్గెట్ చేస్తారంట ఒక ఆయన అంటాడు ఇది రెడ్నిజం అంట ఒక ఆయన సో ఇలాగా అంటే అడుగు అడుగునా కూడా అడుగు అడుగునా కూడా కులము మతము ప్రాంతమో ఏ దొరుకుతుంది దాన్ని రాజకీయానికి వాడుకుని దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటాం చాలా చాలా అవివేకం అని తెలియజేసుకుంటూ ఎందుకనంటే ఆంధ్ర ప్రజలు చాలా విజ్ఞానవంతులు చైతన్యవంతులు వాళ్ళు ప్రతిదానికి కూడా రోడ్డు మీదకి వచ్చేది చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అన్ని విషయాలు కూడా అందరు చెప్పి వింటారు కరెక్ట్ టైం వచ్చినప్పుడు హరీట్ డెషన్ తీసుకుంటారు వాళ్ళు దాని ఎగ్జాంపులే మొన్న జరిగిన ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో మరి దేశంలో కానీ ఏ మీడియా సంస్థలు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్ మరి పట్టం కట్టారు వాళ్ళు ఏదో కూడబలుకుని చేసినట్టు అయినా కూడా చంద్రబాబు నాయుడు విధానాన్ని మరి ఆయన ఈ దుష్టబుద్ధిని మార్చుకోకుండా అదే మన ఓల్డ్ సినిమాల్లో వెళ్ళాల్సి ఉంటారు కదా ఆ టైపులో పోతున్నాడు ఆయన దానివల్ల ఆయన నష్టమే తప్ప నుంచి లాభం ఉండదు ఇరవై మూడు సీట్లు కాస్త మూడు సీట్లు అయ్యే పరిస్థితి కూడా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అమర్థం ఇప్పుడు మనం కోవిడ్లో ఉన్నాం దాని కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే బ్రదర్ భూమి పూజ శంకుస్థాపన ఫౌండేషన్ అయ్యే ఉండవు నీకు ఇప్పుడే చదివాను ఏది ఈ జీవో విజయవాడ విశాఖపట్నం తిరుపతి కాకినాడ ఈ ఫోర్ ప్లేస్లో జీవో ప్రకారం ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది మన ఇంట్లో ఇప్పుడు మన సొంత అయితే ఏదో గృహప్రవేశం లేదా ముహూర్తం భాజపా జంతువులు కాబట్టి ఈ గవర్నమెంట్ అయినా ఆటోమేటిక్గా జరుగుతుంటుంది ఇంకా ఎవరు ఎవరు చెప్పారు మీరు లేట్కి వచ్చారండి మరి చదివి అనిపించారు సార్ మీరు రాకముందు చెప్తాను మీరు వెళ్ళలేదు ఇది మొత్తం వన్ ట్వంటీ యాకర్స్ సార్ ఇది వీళ్ళు పురావత శాఖలు ఇచ్చింది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ నా పోర్ట్ఫోలియోలో ఉంటుంది మా అధికారి కూడా పిలిపించాను రెవెన్యూ గారు జేసీ గారు కూడా పిలిపించాను ఈ వన్ ట్వంటీ యాకర్సు ఏంటండి సార్ ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జీవోటీ నెంబర్ సిక్స్ ట్వంటీ సెవెన్ సార్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం సర్వే నెంబర్ త్రీ వన్ ఫోర్ ఎక్స్టెంట్ ఏరియా అలాగే ఈస్ట్లో సర్వే నెంబర్ టూ నైంటీ ఫైవ్ అండ్ టూ నైంటీ సిక్స్ ఉంది వెస్ట్ హిల్స్ ఉన్నాయి నార్త్ హిల్స్ ఉంది సౌత్ హిల్స్ ఉన్నాయి ఈ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఏకర్స్కి ఫెన్సింగ్ చేశారు ఏంటి ఈ సర్వే నెంబరు త్రీ వన్ ఫోర్ నుండి ఎలినేషన్ చే చేశారు అలాగే ఫోర్ వన్ సిక్స్ సర్వే నెంబర్లో మరి వన్ ట్వంటీ ఎకరా సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు అయితే ఈ ఇప్పుడు మనం స్టేట్ గస్టివర్స్ ఎక్కడ అనుకుంటున్నామో దానికి ఈ తొట్లకొండకి ఒక ఒక కిలోమీటర్ డిఫరెన్స్ దూరం ఉంది అర్థమైందా అది సర్వే నెంబర్ త్రీ ఎయిటీ సిక్స్ అది ఏది స్టేట్ గస్టర్స్ ఎక్కడ అనుకుంటున్నాం కాబట్టి తొట్లకొండ కానీ బావికొండకు కానీ ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న సైట్కి కానీ చారిత్రక ప్రదేశాలకు కానీ దానికి సంబంధం లేదు అయికొండదు ఆయన కొంతమంది ఈ బౌద్ధ దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు నూట ఇరవై ఎకరాలు గుర్తించారు అంతవరకు వాస్తవం కానీ దాని చుట్టుపక్కల బుద్ధునికి సంబంధించిన ఈ కొన్ని అంటే స్థూపాలు అలాంటివి ఉన్నాయి కదా అవి చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఇంకా వాటిని గుర్తించలేదు అవి తవ్వకాలు చేస్తే బయటపడతాయి అని చెప్పి చెప్తున్నారు మీరు మొన్న ఒకసారి మనం వెళ్ళాం కదా తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయిందని వెళ్ళి భూమి పూజ చేస్తే అప్పుడు రాలేదు మీరు మీరు ఎప్పుడైనా రండి ఈసారి టైం లేదు నేను ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు అది యాక్చువల్గా అవన్నీ ఉన్నాయి సిక్స్ యాకర్స్ ఉన్నాయి కానీ చుట్టుపక్కల ఇంకెవరు రాకూడదు దాని పెరిఫెరీని సిక్స్ యాకర్స్ నుంచి వన్ ట్వంటీ యాకర్స్కి చేసి ఫెన్సింగ్ చేసాం అదేదండి సార్ అబౌవ్ వన్ ట్వంటీ ఏకర్స్ అసలు ఎక్కడ లేదు మొన్న కూడా ఏం చెప్పానండి ఒక ఆయన మీడియా పేరు ఇవ్వడం బాగోదు అక్కడ ఎవడో హౌట్ సైడ్ లేస్తున్నారు అని చెప్పారు హౌస్ సైడ్ లేట్ కాదు ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారు అనుచరు అని చెప్పారు నేను చెప్పాను కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారు రమ్మను మీటింగ్ రాలేదు ఒకవేళ ఎవరైనా హౌస్ సైడ్ చేస్తే అధికారుల మీద చర్య తీసుకోండి ఒకవేళ మా అనుషులు ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే మా మీద కేసు పెట్టండి ఈ రెండు వాస్తవం కాకపోతే ఆ మీడియా ఎవరైనా రాసే వాళ్ళకి కేసు పెట్టమని చెప్పారు మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్స్ రాలేదు మీడియా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించుకోండి ఎలాంటి ఈ బుద్ధిజం అనేది ఒక నేషనల్ అది ఇంటర్నేషనల్ ఇష్యూ అది అంటే ఎంతోమంది బుద్ధిస్ట్ మాంక్స్ నేను కూడా చాలాసార్లు వెళ్ళాను గతంలో కూడా ఇప్పుడు కూడా వెళ్ళాను అక్కడ నా ఉద్దేశం ఏంటంటే మన కూడా మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఆలోచించింది ఈ వన్ ట్వంటీ యాకర్స్లో విపాసనలో మెడిటేషన్ సెంటర్ ఉంది మీకు తెలుసు ఐడియా లేదు అది ఓన్లీ కంప్లీట్ సైలెన్స్ ఉండాలి ఎంత సైలెన్స్ ఉండాలంటే కళ్ళ మన కళ్ళ తగ్గటవారి కళ్ళను కూడా చూడకూడదు అది వన్ వీక్ కోర్స్ ఉంది ఫోర్టీన్ డేస్ కోర్స్ ఉంటుంది అది ధర్మస్థలం హిమాచల్ ప్రదేశ్లో ఉంది హైదరాబాద్లో ఉంది అలాంటి ఒక విపాసన బుద్ధిజం కూడా కనిపెట్టింది ఆయనే అది మన గయా బోధ్ గయాలో కూడా ఉంది అలాంటిది ఒకటి పెడితే మనం ఇంటర్నేషనల్ టూరిస్ట్ని ఎక్కడ ఈ థాయిలాండ్ కానీ మలేషియా కానీ సింగపూర్ కానీ నేపాల్ చుట్టుపక్కల నుంచి అట్రాక్ట్ చేయొచ్చు చేసి అక్కడ చేస్తే బాగుంటుంది అని ఫుట్బాల్ తయారు చేయమని చెప్పాను అలాంటి ఆలోచన అక్కడ ఎందుకంటే అది మంచి ప్రదేశం మంచి వైబ్రేషన్స్ ఉన్న ప్లేస్ నా దగ్గరికి ఎవరు గత ప్రభుత్వం మీకు తెలుసు అక్కడ ఫిలిం క్లబ్ ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారు వచ్చారు అక్కడ ఉంటే చెప్పాను అక్కడ అలాంటివి చేయకూడదండి అది చాలా పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశంలో మనం చేస్తే ఆ దైవానికి సంబంధించినవి మెడిటేషన్కి సంబంధించినవి చేస్తే ప్రజలు హర్షిస్తారు ఆ స్థలానికి కూడా పవిత్రత కూడా శానిటీ ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి దాంట్లో వెరీ క్లియర్ ఆ వన్ ట్వంటీ యాకర్స్లో ఎలాంటి కట్టడానికి అనుమతి ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉండదు సెంటర్స్ ఓకే ఇంకో చిన్న విషయం సార్ ఇప్పుడు ఈ ఐటీకి సంబంధించి కొన్ని బకాయిలు అంటే గత ప్రభుత్వం కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చింది దానికి సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత గౌతమ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము దశల వారీగా చెల్లిస్తామని చెప్పేసి ఐటీ సంస్థలకు హామీ ఇచ్చారు అది అంటే బకాయిలు ఎగ్గొట్టారు ఎగ్గొట్టారు అని చెప్పి కొంతమంది అంటే వాళ్ళ గుండెలు జల్లు ఉన్నాయి సార్ ఎగ్గొట్టారు అంటే ఇప్పుడు తర్వాత గవర్నమెంట్ ఇంకా బాధ్యత కదా సార్ అది నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు హయాంలో ఎవరు ఎగ్జాంపుల్ రామకృష్ణ గారు మా ఇంటికి మిమ్మల్ని భోజనం పిలుస్తారు మీకు పిలిచినప్పుడే సార్ నేను మామూలుగా సదస్సులో భోజనం పెడతానండి రెండు అంటే మీరు ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తాం లేదంటే మీకు నోవర్స్టల్ నుంచి సెవెన్ హోటల్ భోజనం పెడతాను రండి అని డబ్బాలు కొట్టుకొని ఇంటికి వచ్చినాకేమో పచ్చడి ఏమో గంజి పోసి పెట్టాను ఎలా ఉంటుంది ఆయన ఎక్కువ మేము ఆయన ఎక్కటి మేము ఎగ్గడతామని కాదు వాళ్ళని ఏమో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న రెండు రెండు అని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత ఏమో రూపాయలు జెండా బిగిస్తే ఈ రోజున మీరు చూసారు ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ ప్యాకేజ్ చూశారు ఎంఎస్ఎంఈ వాళ్ళందరికీ కూడా ఆయన ఎక్కుబొట్టే మేము పే చేస్తాం సున్నా వడ్డీ ఆయన ఎక్కువనే పే చేస్తాం ఫీజు రెంబర్స్మెంట్ ట్వల్ వందల క్రోర్స్ ఎగ్గొట్టాడు ఆ టైం వందల క్రోసు పద్దెనిమిది వందల కోట్లు కానీ నాలుగు వేల కోట్లు పే చేసాం అన్నీ చేసుకుంటూ వస్తారా వన్ రేపు అవి కూడా చేస్తాం ఓకే థ్యాంక్ యూ